పండుమిర్చి మామిడి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పండుమిర్చి మామిడి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, తరిగిన పండుమిరపకాయలు 100 గ్రాములు, వెల్లుల్లి దెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, మరి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజుగారు పచ్చడి. ఓకేనండి. సో ముందుగా మనం ఈ పండుమిరపకాయలు మామిడికాయ ముక్కలు కొంచెం వేయించుకోవాలి. సో కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర అండి, మామూలుగా ఏంటంటే మన పండుమిర్చిని చింతపండు గుజ్జుతో పాటు పచ్చడి రూప్ వేసుకొని మనం పెట్టుకుంటాం కదా. సో మిక్స్ చేసేసుకోండి. సో ఇది కూడా కొద్ది రోజుల పాటు మనం అలా అంటే చింతపండు బదులుగా పులుపుకి ఇక్కడ మామూలుగా సీజనల్ గా ఇప్పుడు మనకు దొరుకుతుంది కాబట్టి సో అది వాడి చేస్తున్నాం. సో అన్ని యాడ్ చేయకుండా చింతపండుతో ఎలా స్టోర్ చేసుకుంటామో అలా మామిడి ముక్కలతో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పండుమిరపకాయ ముక్కలు గింజ పళంగా మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసీ కూడా ఉంటుంది. కొంచెం పచ్చళ్ళు ఎంతైనా మనకు కారం కారం కొంచెం ఘాటు ఉండాలి, కంపల్సరీ ఉండాలి అది. అంటే మామిడికాయ అంటే మెయిన్ కొంచెం ఆ పులుపు అది ఉంటుంది కదా. ఎస్. ఓకే. సో ఇది కొంచెం వేగాక దీంట్లోనే మామిడికాయ ముక్కలు. సో కొన్ని ఇక్కడ పేస్ట్లోకి వేస్తున్నానండి, అలాగే కొన్ని లప్చించినగా ముక్కలు కట్ చేసి కొన్ని పక్కన పెట్టేసాను, కొన్నేమో మనం దాంతో పాటు పేస్ట్ చేసేసుకుంటాం. సో తినేప్పుడు మనకి ముక్కలు తగులుతూ ఉంటాయి. సో అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగితే అప్పుడు మనం మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ పట్టేసుకోండి. కాస్త వేగిన తర్వాత ఇది కొద్దిగా చల్లారనిచ్చేసి మనం ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సో ఆ ముక్కలు కూడా వేసేసి మనం కలిపేసుకోవచ్చు. గీత గారు వేగిపోయాయి, కాస్త చల్లారిపోయాయి కూడా. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం. వేగిన వాసన చాలా బాగా వస్తుంది, అంటే ఆ పచ్చడి ఫీల్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అవునండి. అంటే కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు మనకి ఇంకా పచ్చడి సీజన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇలా ముందు నుంచి కొంచెం కొంచెం క్వాంటిటీస్లో ఇలా రకరకాలు చేసుకుంటే చాలా పచ్చళ్ళు అవుతాయి సమ్మర్ అయ్యేసరికి. ఓకే. సో ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఓకే. సో దీంట్లో మనం కొన్ని ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి. అవును. సో అవి ఇక్కడ యాడ్ చేసుకుంటాం అండి. ఓకే. సో మామిడికాయ ముక్కలు అలాగే సరిపడా ఉప్పు. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం. కొద్దిగా నూనె. సో దీంట్లో ఎండమిరపకాయలు. సో ఇలా చేసేసి మనం పెట్టేసుకుని కావాల్సినప్పుడు మామూలుగా ఇలాగే చింతపండు కాంబినేషన్లో పోపేసుకుంటూ అంటే మొత్తం ఒకసారి పోపేసుకుంటే ఏమవుతుంది రాజుగారు దీనికి? అంటే పోపు కొంచెం మెత్తబడిపోతుంది. కరకరలాడుతూ ఉండేటానికి ఇలా అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఎస్ అండి. సో పోపు దినుసులు. ఓకే. అని పండుమిర్చి కాంబినేషన్ చాలా పోపు ఫ్రెష్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్ అండి. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు. సో ఇక్కడ స్టవ్ కట్టేసి సో ఈ పచ్చడి అంతా కూడా మనం ఈ పోపులో వేసేసుకోవాలి. సో ఆ పచ్చడి అలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎస్ అండి. ఆకలి స్టార్ట్ అయిపోయింది.
ఏమైనా మామిడికాయ పచ్చడి అనగానే వింటేనే ఏంటో అదొక ఇది కదా, నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి. ఓకే అండి, సో డిష్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో పచ్చడి రెడీ. పండుమిర్చి మామిడి పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండుమిర్చి మామిడి పచ్చడి తయారు చేసే విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పండుమిరపకాయలు వేసి వేయించాలి. కొన్ని మామిడికాయ ముక్కలు పక్క నుంచి, మిగతావి ఇందులో వేసి వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో మిగిలిన మామిడికాయ ముక్కలు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పండుమిర్చి మామిడి పచ్చడి రెడీ.